ప్రభాకర్ కొత్త ప్రభాకర్ పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయించు అనేది వాళ్ళ ఆరోపణ నాచినే నయాయితో ఆంగం తేడా ఇది ఒక నేను నేను ఆ విధంగా జరగడం దాడి జరగడానికి ఖండిస్తున్నాను ఎవరైతే ఏముంది మానవ సహజం అది ఖండిస్తున్నాను కానీ మేము ఖండిస్తున్నాం దాన్ని కానీ ఇదే బీఆర్ఎస్ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు దాడులు చేస్తే మాకు కూడా ప్రతి దాడి చేయడానికి వస్తుంది అని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు సభల్లో ఇది కరెక్టేనా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఒక ముఖ్యమంత్రి ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు ఏం సూచన ఇస్తున్నావు మొన్ననేమో ఇదే పాలమూరులో నాకు మీరు అవకాశం ఇస్తే పనిచేస్తా లేకపోతే ఇంట్లో పండుకుంటా అండి ఈరోజేమో దాడి జరిగింది అంటే ప్రతి దాడి మాకు చేయడానికి వస్తుంది మేము ఇంతకన్నా ఎక్కువ చేయగలుగుతాం మేము ఇంతకన్నా మర్డర్లు చేయగలుగుతాం అనే రకంగానే మాట్లాడి ఏంది ఇది మేమేమో ఖండిస్తున్నాం దాన్ని ఎవరన్నా ఉండని అది అది కోడి కత్తిలాగా ఇంకో కత్తి ఏమన్నా చేసి ఉండొచ్చు కానీ ఈరోజు ఓడిపోతామనే భయంలో ఇష్టం వచ్చినట్ల వీళ్ళు నేను అనుకోవడం ఇది డ్రామాలో భాగమే అనుకుంటున్నాను నేను పాపం నాలుగు ఇంచులు కట్ అయింది అంటారు చిన్న పేగు తెగింది అంటారు రెండు గంటలు యశోద హాస్పిటల్ ఉన్నారంట వేరే హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోరు యశోదాకి ఎందుకు తీసుకుపోతారు అనుకూలంగా రిపోర్ట్ రాస్తారనా ఏ విధంగా నేను అడుగుతున్న చిన్న కొన్ని మంది అయితే చిన్న పేగు తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసి వైరల్ చేస్తున్నారు దాన్ని చిన్నపేగు వ్యక్తి ఏంటంటే ఐదు కుట్లు పడ్డాయంట అంట నాలుగించులకు ఐదు కుట్లు అంటే ఈ ఇంచుకు పోనించుకు ఒక కుట్టేస్తారా ఏంది ఇది సంచులు కుట్టినట్ల కుట్టినరా ఏంది ఒక చిన్న పేగు తెగిపోయింది అని వాళ్ళు చెప్తుంటే చిన్న పేగు తెగిపోగానే ఇట్లా ఏది పిచికరీ చేసినట్ల బయటకి రక్తం ఏర్లై పారాలే అట్లాంటిది మరి ఆయన షర్టు తడిసిందేమో కొంచెం లైట్గా నేనేం దాడిని ఏమీ నేను అపహాస్యం చేయట్లేదు అలా జరగడం చేయించుకోవడం కూడా అది ఒక రకంగా వాళ్ళు ఎన్నికలో వ్యూహం కర్ణా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జగన్ కోడికత్తితో గెలిచి వాడిని పాపం జైల్లో పెట్టి ఇప్పటిదాకా హింసిస్తున్నారు కానీ అలాంటి వేషాలు వేస్తే ఇక్కడ కూడా గెలుస్తామనుకుంటే మీ అవివేకము ఈరోజు కాంగ్రెస్ కాదు అది బీ బీజేపోడు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే కదా ఒకళ్ళు అంటారు దళిత బంధు రాకపోతే ఆవేశంతోనే ఆవేదనతోనే వేసిండు అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ వాడు అంటాడు అసలు చూస్తే వాడు బీజేపీ కార్యకర్త మరి అది రఘునందన్ అడగాలి మమ్మల్ని నడితే మేము ఏం ఆన్సర్ చెప్తాం చెప్పండి మా దగ్గర హింసలు చేసే పనులు ఉండవు మేము హింసలు చేసే రకం కాదు మేము అహింస పార్టీ మాది కాంగ్రెస్ దేశానికి అహింసతోనే దేశానికి స్వతంత్రం సాధించిన కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీడి పార్టీ ఇది మాకు హింసలతో పర్లేదు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన అవినీతి మీరు చేసిన పనుల గురించి మేము చెప్పి ఓటు అడుగుతాం గతంలో మేము చేసిన విషయాలు చెప్పుకొని ఓటు అడుగుతాం తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఓటు అడిగే హక్కుతోని వెళ్ళి అడుగుతాం కానీ మీలాగా దాడులు చేసుడు పక్కలోడెవడో గెలిచిండు పక్క రాష్ట్రంలో కోడి కత్తి పెట్టి కెలుకుతే గెలిచిండు అని ఈరోజు మీరు చిన్న పేగు దిగే వరకు డ్రామాలు ఆడిన్రు అని అంటే ఇంక ఏందో మీ డ్రామాలకి ఈరోజు చర్మగీతం పాడే పరిస్థితి అయితే తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేసి మీరు గతంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోండి మళ్ళీ రేపు వస్తే చేసే అభివృద్ధి గురించి చెప్పుకోండి అంతేగాని దాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మీద విచ్చుకుబడి ఇట్లాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు మా మా అధ్యక్షుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించు ఇది మా నా మా కార్యకర్త కాదు మాకు సంబంధం లేదు అయినా ఇట్లాంటిని ఇట్లాంటి విద్రోహ చర్యల్ని మేము ఖండిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు దాన్ని కూడా ఇంకా మా మీదనే వేస్తాము అని అంటే ప్రజలు మాత్రం డెఫినెట్గా బుద్ధి చెప్పే స్థితిలో ఉన్నారు కాంగ్రెస్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే పనులు చేస్తే మేమేం చెయ్యం ప్రజలు చూపిస్తారు డెఫినెట్గా మీ పార్టీకి సంబంధించి వంద మంది అభ్యర్థులతో బర్లో దిగిర్రు సో ఇప్పటికీ అసంతృప్తి నాయకులు టికెట్ రాని నాయకులంతా కూడా గాంధీ భవన్ నిరసన వ్యక్తం చేస్తారు దాడులకు పాల్పడుతున్నారు ఏం చెప్తారు మీరు ఉంటదండి అది ఆవేదన ఉంటది కోపం ఉంటది నా ఇల్లే నా పాటే నా తల్లిదండ్రుల మీద కోపం వస్తే ఆవేశం చూపించుకోమా అట్లా అనుకొని చేసి ఉంటారు అవన్నీ కామన్గా జరిగేవే కాంగ్రెస్లో ఎప్పుడైనా సీట్ల కోసం పోరు ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కానీ కొంత మేరకు ఆ విధంగా కూడా చేయొద్దు కూర్చొని మాట్లాడాలి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాలి రేపు పొద్దున ప్రభుత్వం వచ్చాక మాకేంది అని అడగాలి ఇప్పుడు నేను కూడా టికెట్ రాలేదు అయినంత మాత్రాన నేను ఇప్పుడు మీతో గాంధీభవన్లో నిలబడే మాట్లాడుతున్నాను అలాంటి చర్యలు చేయడం ఎవరైనా తప్పు కిందనే నేను భావిస్తాను పోనీ ఈరోజు ఆ విధంగా చర్యలు చేసిన వాళ్ళు వ్యతిరేకంగా ప్రభుత్వం మీద కొట్లాడినరాటే కాదు అదే వాళ్ళ దగ్గరనే పోయి చేరిండ్రు ఇదంతా కాదు అక్కడి నుంచి ఆడిస్తున్న డ్రామా కొంతమని కూడా నాకు అనిపిస్తుంది సుజాత గారు మొన్నటిదాకా మీ పార్టీ కనుబా కప్పుకొని గాంధీ భవనంలో ఉండి మీ పార్టీని ఇక హై క్రియేట్ చేస్తూ లేపుతూ మాట్లాడిన నాయకులు అవతల పార్టీలో చేరి కనుబా కప్పుకొని నిన్న మూడు దాకా అవకాశం అంటాను నేను అంతే అవకాశం కోసం మాట్లాడిన మాటలు అవకాశం కోసం మాట్లాడే కథలు నేను వినిపించుకోదలుచుకోలేదు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది చేరుతున్నారు అక్కడ వాళ్ళే అక్కడ ఉన్నోళ్ళే కదా మరి వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు అట్లాంటప్పుడు మీరు వాళ్ళని కూడా అడగాలి కదా మరి బీఆర్ఎస్ఓళ్ళని మీ దగ్గర నుంచి అందరు వెళ్ళిపోతున్నారు మరి ఏంటి అని అడగాలి కదా ఎందుకు అడగట్లేదు మీరు మరి దాంతోపాటు ఇక రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రెండో విడత బస్ యాత్రలో భాగంగా రాష్ట్రానికి వస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు మీ అగ్రనేతలంతా ఎట్లా ఉండబోతుంది కొల్లాపూర్ కావచ్చునగర్ కావచ్చు ఎస్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది మీరు మొన్న చూసిన తొలితగా ఖమ్మంలో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఎంత ఊపందుకుందో అందుకుందో చూసారు పొంగులేడి చేరిక తర్వాత ఆ తర్వాత మొన్న తొలి విడత బస్సు యాత్రలో కరీంనగరు ములుగు అవన్నీ ప్రాంతాలు పర్యటించి పాదయాత్ర కూడా చేసింది ఆ ఏరియా మొత్తం కాంగ్రెస్కి కంచుకోటగా మారింది ఇప్పుడు ఇప్పుడు కూడా పాలమూరులో ఆల్రెడీ కాంగ్రెస్కి చాలా ఫేవర్లో ఉన్నటువంటి పాలమూరు ఇంకా కూడా ఈరోజు ప్రియాంక గాంధీ గారు గతంలో మరి వస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రియాంక గాంధీ గారు కొన్ని హెక్టెక్ షెడ్యూల్డ్ ఉండడం వల్ల రాకపోవడము ఈరోజు మళ్ళీ అదే పాలమూరికి రావడం అనేది శుభ సూచకంగానే భావిస్తాం ఈరోజు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు చాలా చోట్లల్లో రాహుల్ గాంధీ గారి అంటే బస్సు యాత్రని అనుకోండి బహిరంగ సభలే ఉండబోతున్నాయి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ పక్కా మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తాం పక్కా రాసి పెట్టుకోండి